హాయ్, 2018 సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో ఫస్ట్ వైద్య రంగం నుంచి జేమ్స్ పి అల్లిసన్, అదేవిధంగా తస్కు హోమ్జో, వీరిద్దరూ వైద్య రంగం నుంచి నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు. వీళ్ళు వచ్చేసి, వీళ్ళను గుర్తుపెట్టుకోవడం అంటే వైద్య రంగం నుంచి అల్లిసన్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇకపోతే తస్కు అనేది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏ కంట్రీకి చెందినవారు అనేది తెలుసుకోవాలంటే, అల్లిసన్ అనేతను అమెరికా, తస్కు అంటే ముఖ్యంగా ఇలాంటి పేర్లు వచ్చిన వాళ్ళు జపాన్ నుంచే ఉంటారు లేదా చైనా నుంచి. ముఖ్యంగా తస్కు అని వస్తే కనుక జపాన్ అని గుర్తుపెట్టుకోండి, జపాన్ అని వస్తుంది. ఇకపోతే వీరు ఎందుకోసం వచ్చిందంటే, క్యాన్సర్ కణాలపై దాడిని, వాటికి సంబంధించిన రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి వీళ్ళు కృషి చేశారన్నమాట. క్యాన్సర్ కణాలపై దాడికి సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి వీళ్ళు కృషి చేశారు. ఇందుకు గాను వైద్య రంగంలో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది అందించారు. ఈ 2018 సంవత్సరానికి గాను ముఖ్యంగా వీళ్ళు అమెరికాని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఇక్కడ టైటిల్ పేరుకి ఇక్కడ పేరుకి మధ్యలో ఇన్సల్ వస్తే, పి అని ఇన్సల్ అలాంటి ఇన్సల్ వస్తే అది అమెరికాని గుర్తుపెట్టుకోండి ఈ నోబెల్ ప్రైజెస్ వరకు. ఇకపోతే భౌతిక శాస్త్రం సంబంధించి ఆర్థర్ ఆస్కిన్ అమెరికా ఇక్కడ రాలేదు, మామూలుగా ఇన్సల్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. గెరాల్డ్ మోరో ఫ్రాన్స్, డోనా స్టిక్లాండ్ కెనడా. వీళ్లకు భౌతిక శాస్త్రం నుంచి దేనికోసం వచ్చిందంటే, నేత్ర చికిత్స కోసం, కంటికి సంబంధించిన చికిత్స కోసము లేజర్ ఫిజిక్స్ను వీళ్ళు అధ్యయనం చేశారన్నమాట. లేజర్ ఫిజిక్స్ను ఉపయోగించి నేత్ర చికిత్సకు సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్స్ వీళ్ళు చేశారు. వీటికి కృషి చేసినందుకు భౌతిక శాస్త్రంలో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వస్తాయి. ముఖ్యంగా ఆర్థర్ అండ్ ఆస్కిన్ అని గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే, భౌతిక శాస్త్రం సంబంధించింది సార్ ఆర్థర్ కాటన్ అని మనకు ఇంతకుముందు తెలుసు, అతను చాలా ప్రైజెస్ తెచ్చుకున్నాడు ఇంతకుముందు. ఇకపోతే ఆర్థర్ అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, సార్ ఆర్థర్ కాటన్ అనేసి భౌతిక శాస్త్రం సంబంధించింది ఆర్థర్ అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇంకా ఇద్దరిని మోరో ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే డోనా ల్యాండ్ కెనడా అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రసాయన శాస్త్రానికి సంబంధించింది ఫ్రాన్సిస్ హెచ్ ఆర్నాల్డ్ రసాయన శాస్త్రానికి ఆర్నాల్డ్ అమెరికాకి. ఇక్కడ మధ్యలో ఇన్సల్ వచ్చింది కదా, ఇక్కడ పైన వచ్చినట్టు ఇక్కడైతే రాలేదు. ఈ విధంగా వచ్చాను ఖచ్చితంగా అమెరికా అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే జార్జ్ పి స్మిత్, ఇక్కడ పి అనే ఇన్సల్ వచ్చింది, ఇక్కడ అమెరికా, ఇతను అమెరికాకి చెందిన వాళ్ళే. రసాయన శాస్త్రం సంబంధించింది స్మిత్ ఆర్నాల్డ్. వీళ్ళు క్రికెటర్లో కూడా ఉన్నారు, వీళ్ళు రసాయన శాస్త్రానికి సంబంధించి క్రికెట్ అనే స్పోర్ట్స్లో కూడా వీళ్ళు ఉన్నారు, వీటికి గుర్తుపెట్టుకోండి. సన్ గ్రెగరీ వింటర్ బ్రిటన్ అనమాట. వీళ్ళు జీవరసాయన సంబంధాలకు సంబంధించి జీవ పరిణామాల సూత్రం ఆధారంగా వీళ్ళు కృషి చేసినందుకు వీళ్ళకు రసాయన శాస్త్రంలో ఇచ్చారు. ఇకపోతే శాంతి బహుమతి డెన్నిస్ ముక్వెగే కాంగో, నదియా మురాద్ ఇరాక్. డెన్నిస్ అని గుర్తుపెట్టుకోండి, శాంతికి డెన్నిస్ నదియా అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కల్లోలిత ప్రాంతాల్లో మహిళలపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారు. దానికి సంబంధించింది మహిళలపై జరిగే అఘాయిత్యాలకు పోరాడినందుకు శాంతి బహుమతి వీళ్ళకు వరించింది. వీళ్ళు డెన్నిస్ నదియా అనమాట, నదియా వచ్చేసి ఇరాక్. ఇకపోతే ఆర్థిక రంగం, ఎకానమిక్ సంబంధించింది ఆర్థిక రంగానికి విలియం నార్డ్ హాస్, అదేవిధంగా పాల్ రోమర్, వీరిద్దరూ అమెరికాకు చెందిన వాళ్ళే. వీటికి మధ్యలో ఇన్సలు కానీ అలాంటి లేవు. ఇకపోతే 1, 2, 3 ఈ మూడిటికి ఇన్సలు వచ్చాయి, మూడిటికి ఇన్సలు రాలేదు అమెరికాకు సంబంధించింది. ఒక షార్ట్కట్ గుర్తుపెట్టుకోవడానికి, ఈ ఆర్థిక సంబంధించిన దానికి విలియం అని గుర్తుపెట్టుకోండి, ఇంకోటి పాల్, విలియం పాల్ ఆర్థిక రంగం. ఇవి షార్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ పేర్లన్నీ పూర్తిగా తెలుసుకోకపోయినా కానీ మన షార్ట్కట్లో వైద్య రంగానికి అల్లిసన్, తస్కు, అమెరికా, జపాన్, భౌతిక శాస్త్రానికి సంబంధించింది ఆర్థర్, మౌరో, డోనా, రసాయన శాస్త్రానికి సంబంధించింది హెచ్పి, అమెరికా అండ్ వింటర్. ఇకపోతే శాంతికి సంబంధించింది డెన్నిస్ నదియా, ఆర్థిక రంగానికి సంబంధించింది విలియం పాల్. వీళ్ళు ఆర్థిక రంగంలో కృషి చేసినందుకు గాను ఇచ్చారు. ఇకపోతే 2018 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో
ఎటువంటి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదన్నమాట 2018 సంవత్సరానికి కానీ. 2018 సంవత్సరానికి ఏ రంగానికి ఇవ్వలేదు అంటే సాహిత్య రంగాన్ని అని గుర్తుపెట్టుకోండి, లేదంటే సాహిత్య రంగంలో ఎవరికి వచ్చింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇచ్చి లాస్ట్ ఆప్షన్ ఎవరికి ఇవ్వలేదంటాడు. ఆ విధంగా కూడా క్వశ్చన్ ఇచ్చి కన్విన్స్ చేయవచ్చు. ఇకపోతే భౌతిక శాస్త్రం రంగం నుంచి క్వశ్చన్స్ అడిగే విధానం, భౌతిక శాస్త్రం రంగం నుంచి వీరికి దేనికోసం లాస్ట్ ఇయర్ 2018 సంవత్సరానికి గాను ఇచ్చారు అంటే ఏదానికోసం కృషి చేసినందుకు, నేత్ర చికిత్స కృషి చేసినందుక, లేకుంటే ఏదైనా మిగతా ప్రయోగాల గురించి అడగచ్చు. వైద్య రంగంలో వీళ్ళ గురించి అడగచ్చు, వీళ్ళు ఏ దేశస్తులు అని అడగచ్చు. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతారు. ఇవి మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళు దేనికోసం కృషి చేసింటే ఇచ్చారు, వాళ్ళు ఏ దేశస్తులు, ఏ రంగాలకు ఇచ్చారు, ఏ రంగానికి ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకుంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రైజెస్ నుంచి నోబెల్ ప్రైజెస్కి ఎక్కువ ఆస్కారం ఉంది క్వశ్చన్స్ అడిగేదానికి. ఓకే, థ్యాంక్ యూ.